ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇది స్నో. మాస్క్ బామ్మో ఇదేంట్రా బాబోయ్ అసలు ఏంది ఇట్లా పడుతుంది నాకు అసలు ఇలా పడ్డం నాకు ఎప్పుడు తెలియదు ఇలా పడుతుందని. అంటే ఇదంతా స్పాంజ్ స్పాంజ్ పడుతుందా గడ్డ ఇదే గడ్డగా తయారయ్యేది తక్కువ ఉందనుకో టెంపరేచర్ నైట్ అంతా అట్లే ఫామీ ఫామీ గడ్డగా ఏర్పడుతుంది. జీరో కొండ ఎక్కువ ఉందనుకో ఆటోమేటిక్ కరగడం స్టార్ట్ అవుతుంది. ఓ ఉండు బిడ్డ మంచి పడుతుంది నేను యుఎస్కి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ అవుతున్నా. సో నాతో పాటు మీకు కూడా చూపించాలనుకుంటున్నా స్నో ఎలా ఉంటుంది ఏంటని. ఆల్మోస్ట్ మీ అందరు చాలామంది చూసే ఉంటారు బట్ నాకైతే ఇది ఫస్ట్ టైం. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. సో ఇప్పుడే మేము మళ్ళీ లోపలికి వచ్చి నేను మళ్ళీ ఇంకొంచెం డ్రెస్ మార్చుకొని ఓ మంచి ఫోటో తీసుకుందామని స్నోలోకి వెళ్దామని చూస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా రండి, లెట్స్ గో దేర్. ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది. నాకు వచ్చింది కాబట్టి మీకు కూడా చాలా మందికి వచ్చింది అనుకుంటా. సో ఇలా ఇంత హెవీ స్నో ఉన్నప్పుడు రోడ్స్ మీద కూడా స్నో పడుతుంది కదా, సో వెహికల్స్ ఎలా వెళ్తాయి అనేసి. సో నాకు తెలిసింది ఏంటంటే వెదర్ రిపోర్ట్ ఉంటుంది కదా, వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఫాలో అవుతారు యుఎస్లో. మనం పంచాంగం ఎట్లా ఫాలో అవుతామో వీళ్ళు మోస్ట్లీ వెదర్ రిపోర్టే ఫాలో అవుతారు. సో ఆ రిపోర్ట్ చూసి ముందు రోజే, అంటే ఈరోజు స్నో ఉందని తెలిస్తే ముందు రోజే గవర్నమెంట్ వాళ్ళు ఆ మెయిన్ రోడ్స్ అయితే ఉన్నాయి హైవే, సో ఆ రోడ్స్ మీద సాల్ట్ వాటర్ వేసేస్తారంట. సో దట్ ఏమవుతుందంటే ఆ స్నో పడిన వెంటనే అది కరిగి వెళ్ళిపోతుంది సైడ్స్కి. మనకి ఇలా ఎలా అయితే ఉందో అదంతా ఇక్కడ ఇక్కడ లేదు చూసారా. సో దిస్ ఇస్ బికాస్ యాక్చువల్గా సాల్ట్ వాటర్ వేస్తారనమాట. అండ్ ఇంకా ఎక్కువ స్నో అయ్యి అసలు ఆ సాల్ట్ వాటర్ కూడా చేయకపోతే అప్పుడు నైట్ టైమ్స్ మిషన్స్ వచ్చి అవి తీసి పక్కన పక్కన వేస్తాయన్నమాట. సో అది ప్రాసెస్. నేనైతే షాక్లో ఉన్నాను, అంటే ఎన్నిసార్లు స్నో కొట్టది, ఎన్నిసార్లు తీసేస్తారు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఫెంటాస్టిక్. బేసిక్గా నాకు ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టము. ఇక్కడి నుంచి స్ట్రైట్గా చూసి అక్కడ మంచు కొండలు కనిపిస్తాయి ప్రతిసారి, బట్ ఈరోజు స్నో వల్ల ఏం కనిపించట్లేదు. అయితే చాలా సూపర్ వ్యూ, అందుకే ఇక్కడికి వచ్చా అది ఎలా కనిపిస్తుంది. బట్ ఈరోజు అయితే అసలు కనిపించనే లేదు అది. ఇక్కడ చూసారా కార్స్ మీద అయితే మొత్తం మంచు ఉంది కదా. బేసిక్గా అయితే నేనేం అనుకున్నానంటే మంచు మొత్తం కరిగిపోతుంది అనుకున్నా, బట్ ఇక్కడ అలా కాదంట. సో మంచు కరిగి కరిగి నెక్స్ట్ మళ్ళీ అది ఐస్ లాగా గట్టిగా ఫామ్ అయిపోతుందంట, అప్పుడు కార్కి చాలా ప్రాబ్లం. సో అప్పుడే వచ్చి అందరూ క్లీన్ చేస్తుంటారు. మేబీ మేము రేపు క్లీన్ చేయాల్సి వస్తుంది, చూద్దాం. రేపటి వరకు స్నో ఉంది కాబట్టి రేపు కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. మంచి ఎక్కువ ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను, బట్ రియల్లీ దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఫెంటాస్టిక్.
మట్టితో క్లీన్ చేస్తారు వెళ్ళే దారి, ఏదైతే రూట్ ఏదైతే ఉందో. ఇట్స్ యాక్చువల్లీ వండర్ఫుల్. ఓ మై గాడ్, అసలు యాక్చువల్లీ వేలో వెళ్ళచ్చు. మా హౌస్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది ఇంకొకటి, బట్ ఇది మొత్తం క్లోజ్ అయిపోయినట్టుంది. లెట్స్ సీ, నన్ను క్లీన్ చేశారు ఆల్రెడీ. ఓకే, ఊ హలో, చూసారా ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది. బేసిక్గా చైర్స్ అండ్ టేబుల్ మొత్తం ఇలా కవర్ అయిపోయింది. ఇది యాక్చువల్ ఇప్పుడు ఇంకా స్నో పడుతూనే ఉంది, బట్ నిన్నంత హెవీగా లేదు, స్లోగా పడుతూ ఉంది. యాక్చువల్గా ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఆల్మోస్ట్ 10 అవుతుంది ఇక్కడ. చూసారా ఎట్లా పడిపోయిందో మొత్తం, నైట్ అంతా పడుతూనే ఉంది మంచు. ఇప్పుడైతే తగ్గింది, నిన్నంత లేదు. సో ఈరోజు కూడా ఆల్మోస్ట్ 12 వరకు ఉందని వెదర్ రిపోర్ట్లో ఉంది. రోడ్స్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ చేశారు, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ, ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నారు. కార్స్ అయితే మొత్తం మునిగిపోయాయి. మన కార్ పరిస్థితి ఏంటో చూద్దాం.
మెల్లమెల్లగా కరిగిపోతుంది కాస్త అదే సరే. నాకైతే ఇవి కాటన్ ట్రీస్ లాగా అనిపిస్తుంది చూడడానికి. కొండలు కనపడట్లేదు అసలు. అవును ఈ లొకేషన్ చూసి ఎట్లా కనపడుతుంది కొండలన్నీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.